వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. బుర్రపాలెం రోడ్లో మందుబాబుల హల్చల్, పెట్రోల్ బంకులోనికి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం. జీతాలు లేనందున విధులకు హాజరు కాలేము చింతలపూడి 5 సచివాలయాల వాలంటీర్లు. పెండింగ్ లో ఉన్న కేసులు త్వరగా పరిష్కరించాలి. టార్గెట్ కు మించి ఎక్కువ కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉండకూడదు. తమిళనాడు విద్యా సంస్థలలో 18 కంపెనీలతో మెగా జాబ్ మేళా. ఎమ్మెల్యే కళావతి ప్రారంభోత్సవం. ఇక వివరాలు చూస్తే, పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని, టార్గెట్ కు మించి ఎక్కువ కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉండకూడదని సిద్దిపేట జిల్లా ఉష్ణబాద్ ఏసీపీ సతీష్ అన్నారు. ఉష్ణబాద్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉష్ణబాద్ సీఏ రఘుపతి, ఎస్ఐ శ్రీధర్, అక్కనపేట ఎస్ఐ రవి, కోహిడ్ ఎస్ఐ రాజ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ యాసంగి పంటకు వరి విత్తనాలు అమ్మే షాపులను సీజ్ చేస్తామని రైతులపై కన్నెర చేసిన జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా చలో కలెక్టరేట్ పిలుపునిచ్చిన బీజేపీ జిల్లా ఎమ్మెల్యే రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ శ్రేణులను ముందస్తుగా తెల్లవారుజాము నుంచి ఎక్కడెక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టించిన కేసీఆర్ ప్రభుత్వం. తీవ్ర దుమారం లేపుతా ఉంది. సిద్దిపేట జిల్లా కలెక్టరు టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ లెక్క మాట్లాడుతున్నట్టు మాకు కనబడతా ఉంది. ఈరోజు ఏదైతే యాసంగిలో వరి విత్తనాలు పండించేటువంటి పంటలు పండద్దు, పండించదు రైతులు. అలాగే ఎవరైతే ఈ వ్యాపారస్తులు ఫర్టిలైజర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆ విత్తనాలు అమ్మినట్టయితే వాళ్ళ సీజ్ చేస్తాము. మాకు హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పిన నేను వినాలనే పరిస్థితులు ఇంకా దారుణంగా. ఎందుకంటే కేసీఆర్కి అత్యంత సన్నిహితుడైనటువంటి వెంకటరామిరెడ్డి ఈరోజు ఇక్కడ మాట్లాడడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ విషయంలో రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి ప్రభుత్వం తప్పుదారి ప్రభుత్వ అధికారులతో చేయిస్తున్న విధానాన్ని మా జిల్లా ఎమ్మెల్యే రఘునందనరావు గారు, జిల్లా అధ్యక్షుడు దూ శ్రీకాంత్ రెడ్డి గారు చలో కలెక్టరేట్ పిలిపించిన నేపథ్యంలో ఉదయం నుండే తెల్లవారుజాము నుండే ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా అరెస్టు చేయడం, దానిలో భాగంగా మా కోడ మండలంలో కూడా మా ప్రజాప్రతినిధులను మా పార్టీ శ్రేణులు అందరినీ కూడా ప్రభుత్వ ఆదేశాలతో ఇక్కడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో తరలించి ఇక్కడ అరెస్ట్ చేయడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులు దయచేసి రైతాంగం మొత్తం కేసీఆర్ చేసినటువంటి నిరంకుశ పాలన మీరు ఎక్కడికక్కడ గమనించాలని చెప్పని మేము రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కేసీఆర్ పట్ల అంటే కేసీఆర్ కపట ప్రేమను గమనించాలని చెప్పని మేము రైతాంగాన్ని కోరుతా ఉన్నాం. రైతులు యథావిధిగా యాసంగిలో పంట వేసుకునే విధంగా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు సిద్దిపేట జిల్లా శ్రీకాంత్ జిల్లా ఎమ్మెల్యే రఘునందనరావు గారు చెలో కలెక్టరేట్ పిలుపు ఇవ్వడం జరిగింది. చెలో కలెక్టరేట్ పిలుపుని ఇవ్వడంతో ఇక్కడికక్కడ జిల్లాలో ఉన్న కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ ఈరోజు ఉదయం లేవగానే కోయడ మండలంలో ఉన్న మా ప్రతి కార్యకర్తకు వేధింపులకు గురి చేస్తూ ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్
ప్రభుత్వానికి ఒక ఏజెంట్ గా పనిచేస్తూ అతని ఒక శైలిని మార్చుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా కలెక్టర్ గారు మాటలను వెనక తీసుకొని గుంటూరు జిల్లా తెనాలి పట్టణం సమీపంలో బుర్రపాలెం రోడ్ ముందు బాబుల హల్చల్ చేశారు పెట్రోల్ బంకులోనికి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు అడ్డువచ్చిన కానిస్టేబుల్పై దాడి చేసినట్లు బంకులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు సింహాలు కట్టేసినాక నేను గురిపాలెం వెళ్తున్నాను గురిపాలెం వెళ్తుంటే నాకు తెలిసిన మనిషి చిన్న అని ఉంటే నేను ఆగాను గొంకు కూడా మా బాబాయ్ వాళ్ళదే నేను ఆగేసరికి వాళ్ళు ఎవరన్నా నాకు తెలియదు అసలు ఏం జరిగిందో కూడా వాళ్ళు వచ్చి అతన్ని కొట్టబోతుంటే నేను రూమ్ రూమ్ తీసుకుని వెళ్ళి ఆపాను గొంకు మీద పడి అద్దాలు అయ్యని పగలగొట్టారు ఇంతకు ముందు కూడా ఒకసారి నేను దిశ దానికి కంప్లైంట్ ఇచ్చి చెప్పాను అప్పుడు కూడా మన సీఏ గారు వాళ్ళంతా వచ్చి చూశారు అప్పుడు కూడా ఒక అతన్ని ఎవరిని తీసుకొని వెళ్ళారు ఇది ఇప్పుడు కాదండి చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది బ్యాచ్ ఇలా తిరుగుతూనే ఉన్నారు కూడా దాడి చేశారు పోలీసు అతను కొట్టారండి కానిస్టేబుల్ని కొట్టి నేను ఆపుదాం అనుకునేసరికి వాళ్ళు 10-15 మంది ఉండేసరికి నా వల్ల కాలేదండి కానిస్టేబుల్ని కొట్టారు కొట్టారండి ఎవరిని అతని పేరు నాకు తెలియదండి అసలు వాళ్ళు ఎవరు అదే ఎవరిని కొట్టారు కానిస్టేబుల్ కానిస్టేబుల్ అండి అసలు కానిస్టేబుల్ పేరు కూడా నాకు తెలియదు నేను దారిని వెళ్తా ఉంటే అదే ఈ కానిస్టేబుల్ ఇది గొడవ జరిగిందని ఇక్కడికి వచ్చాడు వస్తే ఈలోపు ఈ ఫోటో వీడియో ఏదో తీసుకుంటుంటే ఆ తీసుకునేటప్పుడు కొట్టారు వెనక 2-3 సార్లు కొట్టారు నేను ఆపుదామంటే కుదరలేదు గుంటూరు జిల్లా పిడుగురాల రూరల్ పోలీసులు అంచిరెడ్డి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో పోలీస్ సమరవీరులను స్మరించుకుని ప్రతి ఒక్కరూ రక్తదానం ప్రాణదాత అనే స్ఫూర్తితో రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రూరల్ సీఏ పసుప్లేటి ఆంజనేయులు మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో 5 సచివాలయాల్లో వాలంటీర్గా పనిచేస్తున్న వారికి 4 నెలల నుంచి జీతాలు లేనందున విధులకు హాజరు కాలేమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై స్థానిక నగర పంచాయతీ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగర పంచాయతీ అయిన దగ్గర నుండి జీతాలు పెండింగ్ ఉన్న మాట నిజమేనని ఈరోజు రేపట్లో జీతాలు వారి అకౌంట్లో జమ అవుతాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో 5 సచివాలయాల వాలంటీర్లు పాల్గొన్నారు అన్న
ఆల్రెడీ మండలంలో ఉన్నాయి మొత్తం రిసర్చ్ వాళ్ళు యువజనాలుగా డివిజనల్ తీసుకున్నాం సార్. కొన్ని జంగారెడ్డి కూడా డివిజన్ నీరు డివిజన్తో మొత్తం బిల్లులన్నీ వచ్చేసినాయి. శాలరీస్ బిల్లు కూడా పెట్టారు. మీరు చెప్పిన లేకపోతే నగర పంచాయతీ మూడింటితో నేను మాట్లాడాను సార్. ప్రకాశం చిత్తూరు వైఎస్ఆర్ టార్గెట్ దీంట్లో ప్రకాశానికి ఒక్కొక్క మట్టికి అది వేరే సపరేట్ ప్రాబ్లం అలాగే మీకు వస్తూ కూడా వాలంటీర్కి లాస్ట్ 3 మంత్స్ శాలరీస్ పెరిగిపోయినాయి. ఈ మంత్ బిల్లు కూడా వచ్చి శాలరీస్ కూడా పెట్టారు. ఓకేనా సార్. టార్గెట్ కూడా ఆల్రెడీ నేను ఉన్నాను. అయితే మ్యాటర్ ఏంటంటే సార్, ఇప్పుడు 2 తారీఖు అన్నారు. న్యాచురల్గా 2 తారీఖు బిల్లు వచ్చినా ఈ నెల పెట్టడం కుదరదు సార్. మళ్ళీ వచ్చే నెల అన్నారు. ఇన్ కేస్ బిల్లు వస్తే రావాలి 28 లోపే రావాలి సార్. 28 లోపే రావాలి. ఇంకో విషయం ఏంటంటే సార్, మీరు చెప్పే 1 తారీఖు తర్వాత మళ్ళీ బిల్లు కాకపోతే వచ్చే నెలే వస్తుంది అని చెప్పని అన్నారు. ఇది అంతా ఇది ఎప్పుడు ఉండేది. మందల్గూడి సచివాలయం 4 వాలంటీర్గా పనిచేస్తున్నాను. మాకు గత 4 నెలల నుంచి జీతాలు లేవు. ప్రతిసారి మేము కమిషనర్ గారిని అడగడం, ఆయనేమో ఈ నెల వస్తాయి వచ్చే నెల వస్తాయి అనడం. లాస్ట్ టైం ఇలాగే అడిగితే మాకు సంబంధం లేదు, మీరు వర్క్ చేస్తే చేయండి లేకపోతే మానేయండి అని చెప్పారు. సో దీనివల్ల మేము అప్పటికి జగనన్న మీద ఉన్న అభిమానంతో ఏ వర్క్ పెండింగ్ లేకుండా అన్నీ కంప్లీట్ చేసాం. ఈ నెల నుంచి ఒక 4 డేస్ ఫుల్ వర్క్ ఉంటుంది. ఫంక్షన్లు అన్నీ, సర్వే అని అన్నీ ఉంటాయి. అవి ఏవి మేము అటెండ్ అవ్వం. ఎందుకంటే 4 నెలల నుంచి మేము జీతాలు అడుగుతూనే ఉన్నాం, వాళ్ళు వెనక్కి వెళ్తూనే ఉన్నారు. ప్రతిసారి అడిగిన ప్రతిసారి మాకు సంబంధం లేదు, మేము పెట్టాము బిల్లు మాకు రాకపోతే మేమేం చేయలేమన్నారు. మాతో పాటు వచ్చిన సచివాలయం స్టాఫ్కి కూడా లాస్ట్ మంత్ శాలరీలు పడ్డాయి, కానీ మాకు మాత్రం పడలేదు. అందుకని చెప్పి మేము ఈ నెల నుంచి ఈ రోజు నుంచి వర్క్కి అటెండ్ అవ్వం. సో అడిగాం సెక్రటరీ గారిని, అందరినీ అడిగాం, కానీ ఎవరు అయితే మాకు సరిగ్గా సమాధానం చెప్పలే. సిఎఫ్ఎంఎస్ ఆఫీస్కి వెళ్ళాలి అన్నారు. లాస్ట్ మంత్ మా సెక్రటరీ సార్ కూడా సిఎఫ్ఎంఎస్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కున్నారు. అయినా అక్కడ వాళ్ళకి సచివాలయం స్టాఫ్కి అయితే పడ్డాయి, కానీ వాలంటీర్కి ఎవరికి పడలా. మా వాలంటీర్లు మొత్తం 224 మంది ఉన్నారు. ఒక్కరికి కూడా 1 రూపాయి అంటే శాలరీ పడలేదు 4 మంత్స్ నుంచి. చాలామంది దీని మీదే ఆధారపడి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరూ ఇవ్వలేదు మాకు శాలరీ. అండ్ అడిగినా కానీ చాలా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నారు. సో ఈ రోజు నుంచి మేము ఏ వర్క్కి అటెండ్ అవ్వం. చింతలపూడి నగర పంచాయతీ జీహి చెంకేశ్వరరావు. ఈరోజు చింతలపూడిలో 9 నెలలైంది నగర పంచాయతీ పంచాయతీల నుంచి. అలా డీడీవే కోడ్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ చేంజ్ ఆఫ్ వర్క్ డిఎంఏ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం అంతా మన స్టాఫ్కి స్కావెంజర్స్కి జీతాలు ఇచ్చి మనం బిల్స్ ఇచ్చే ప్రదేశంలోకి మున్సిపాలిటీ వచ్చి ఈరోజు కంటిన్యూ వర్క్లోకి వచ్చాం. అలాగే ఐదు సచివాలయాలకు సంబంధించిన సెక్రటరీలకు కూడా 4 నెలలు బాకీ ఉన్న హెడ్ ఆఫ్ అకౌంట్ వాళ్ళకి సిఎఫ్ఎంఎస్ బిల్స్ అక్కడి నుంచి వస్తాం. వాళ్ళ గ్యాప్ ఈ ట్రాన్స్ఫర్లో గ్యాప్ వస్తాం వల్ల వాళ్ళ అకౌంట్లో పడిపోయినాయి. ఆ 4 నెలలు క్లియర్ ఆఫ్ సెక్రటరీస్ 640 నెంబర్స్, 6 వాలంటీర్లు 240 నెంబర్స్కి 4 నెలలు బకాయి. ఇంకా మనకి సిఎఫ్ఎంఎస్ నుంచి బిల్స్ రాలేదు. ఈవేళ బిల్స్ సాయంకాలం వస్తాయని తెలిసింది. అదే ఇబ్బందిపట్నం ట్రెజరీ ఆఫీసు సిఎఫ్ఎంఎస్ నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీని ప్రకారం వాళ్ళకు కూడా ఈ 10 తారీఖు లోపల శాలరీస్ పడిపోతే కంటిన్యూ ప్రాసెస్ మున్సిపల్ పంచాయతీల నుంచి నగర పంచాయతీలో కన్వర్ట్ అయిన ఈ మన స్టాఫ్కి ప్రాసెస్లోకి వెళ్తాం, రెగ్యులర్ ప్రాసెస్లోకి వెళ్తుందని తెలియజేస్తూ సెలవు. కొత్తూరు ప్రధాన రహదారి దగ్గర కొద్దిగా గ్రామంలో బత్తిలి రోడ్లో గల పశువుల శాలలో సుమారు 15,000 రూపాయల విలువ గల కైనా గుట్కాలను కొత్తూరు సీఏ సూర్యచంద్రమౌళి, ఎస్ఐఏ చంద్రకళ మరియు సిబ్బంది పట్టుకున్నారు. ఈ గుట్కాలు కొత్తూరుకు చెందిన అగతముడి ధర్మకు చెందినవని ఆయన గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కొత్తూరు సీఏ అండి?
ఈ బత్తుల రోడ్ రెండు పశుశాలలోని ఈ కైనింగ్ గుట్కా ప్యాకెట్ దొరకడం జరిగిందండి. దీని విలువ సుమారు 15,000 అండి. ఆకుమూడి ధర్మారం అప్పుడు ఇక్కడ ఆవుల్సాల్లో పెట్టి అమ్ముతున్న ఆవుల్సాల్లో పెట్టారంటే మాకు వచ్చే అనుకున్న ప్రకారంగానే ఆవుల్సాలకి వెళ్ళి వెళ్ళిపోయాక మొత్తం 15,000 రూపాయల సరుకు గల ఈ కైనింగ్ గుట్కా దొరికిందండి. ఇతని మీద ఫర్దర్ దీని మీద ఎవరున్నారో కూడా ఎంక్వైరీ చేసి రిమాండ్ పంపించింది. పాలకొండ డివిజన్ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక తమిళనాడు విద్యా సంస్థలలో 18 కంపెనీలతో మెగా జాబ్ మేళా కార్యక్రమం ఎమ్మెల్యే కళావతి ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీరాములు నాయుడు, మాజీ డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్, ఆర్డీఓ కుమార్, డాక్టర్ గోవిందరావు, నగర పంచాయతీ చైర్మన్ రాధాకుమారి మరియు నగర పంచాయతీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఉంటూనే ఉంటుంది. దీన్ని సద్వినియోగపరచుకునే విధంగా గవర్నమెంట్ వారు ఇచ్చిన అవకాశాలన్నింటినీ కూడా చాలా వరకు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదట మీకే యువతకి అవకాశం ఇచ్చారు. అది కూడా మీరు మర్చిపోకూడదు. మరి సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీకు కల్పించడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా అవకాశం ద్వారా మరి ఎక్కడైతే రిటైర్మెంట్ అయిన తర్వాత ఖాళీలు ఏర్పడిన ప్రతిదీ కూడా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తానన్న మాట కట్టుబడి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వేస్తూనే ఉన్నారు. వాటికి కూడా మీరు సెలెక్ట్ అవుతూనే ఉన్నారు. కానీ ఇంకా మన అవసరాలకు తగిన జాబ్లు అంటే అన్ని గవర్నమెంట్ ద్వారా కానప్పుడు మన చదువుకున్న చదువుకి ఇంటర్ టెన్త్ డిగ్రీల కోసం అవసరమైన అవకాశాలు రానప్పుడు ఇటువంటి జాబ్ మేళాలని గవర్నమెంట్ వారే స్వయంగా కల్పించడం, అందులో కూడా 18 రకాల మంచి సంస్థలు ఈరోజు మీ ముందు తీసుకొచ్చి మీరు కోరుకున్న విధంగా మీకు నచ్చిన విధంగా ఇంటర్వ్యూ ద్వారా మీరు దయచేసి ఒక 5 నిమిషాలు పాల్గొనండి. అటువంటి సద్వినియోగపరచుకోవడం కోసం ప్రతి సంవత్సరం చెప్తున్నప్పటికీ కూడా అనుకున్న దాకా మీరు వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు, అక్కడ మేము ఎడ్జస్ట్ అవ్వలే కొట్టేస్తున్నామనేవి ప్రతి సంవత్సరం చూస్తున్నాం. దయచేసి మరి నిరుద్యోగ సమస్య ఎలా ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి,